రాజధాని తరలింపు ఆపే శక్తి కేంద్రానికే ఉందంటున్నారు అమరావతి వాసులు. రాష్ట్ర స్థాయిలో తాము 76 రోజులుగా ఉద్యమిస్తున్నా, విపక్షాలన్నీ మద్దతు ఇస్తున్నా, వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది అంటూ మండిపడుతున్నారు. ఉద్యమకారులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని, అయినా తాము సంయమనం కోల్పోకుండా శాంతియుతంగానే పోరాటం సాగిస్తామంటున్నారు. వైసీపీ మంత్రులు నేతల ప్రకటనలతో మనస్తాపం చెంది 49 మంది రైతులు చనిపోవటం బాధాకరమంటున్నారు. ప్రస్తుతం రాజధాని 29 గ్రామాల్లోనూ సకల జనులతో పాటు వివిధ జిల్లాల్లో అమరావతికి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. లక్షలాది మంది 76 రోజులుగా ఉద్యమిస్తున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవటం, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటానికి నిదర్శనమంటున్నారు. తాము కూడా ఇంతే మొండిగా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామంటున్నారు. రాజధాని గ్రామంలో నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు. ఇక రైతుల దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రాజధాని రైతులు అవసరమైతే ఉద్యమాన్ని జాతీయ స్థాయికైనా తీసుకుని వెళ్తామంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రేణుశ్రీ, మొత్తానికి రాజధాని రైతుల ఆందోళనలు 76 రోజుకు చేరాయి. 76 రోజులుగా వాళ్ళైతే మాకు రాజధానిగా అమరావతినే ఉంచాలనే ఏకైక ఎజెండాతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే 3 రాజధానుల నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దానికోసం ఇంకా ఎన్ని రోజులైనా ఆందోళనలు చేస్తాం తప్ప వెనక్కి తగ్గమని కూడా రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తుళ్ళూరు దీక్షా శిబిరంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. చెప్పండి, మీ ఆందోళనలు 76 రోజులు చేరాయి, మీరు ఒక పక్క ఆందోళన చేస్తుంటే ఇది 3 గ్రామాల ఉద్యమం లేదా మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఇప్పటికీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. జయ అమరావతి, జయ జయ అమరావతి. మేము స్వచ్ఛందంగా ఇచ్చామండి భూములు. మేము రైతులు మేము పేరు ఆర్టిస్టులం కాదు. మాట్లాడితే లక్ష కోట్లు అయింది, లక్ష కోట్లు అయింది అని అంటున్నారు. ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడికి వచ్చి చూశారు అసలు ఏం కట్టారో, ఎంత కట్టారో ఏందని చూసి లెక్కేస్తే అది బాగుంటుంది. ముప్పు ప్రాంతం అన్నారు, అది అన్నారు, ఇది అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాట్లాడితే 100 కోట్లు, 100 కోట్లు మేము పెట్టలేమంటే ఒకసారి మిమ్మల్ని కట్టమంటలేదు కదండి, ఒకసారి కట్టమంటలేదుగా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, డెవలప్ ఒకసారి అవ్వదు కదా. మీరు చేస్తంటే అదే డెవలప్మెంట్ అయింది. 3 రాజధాని డెవలప్మెంట్ చేయాలి కానీ 13 జిల్లాలో డెవలప్మెంట్ చేయండి, అది మేము కాదంటలేదు. మేము పొలాలు ఇచ్చాము 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము, మా కోసం ఇవ్వలేదు. 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము. మేము 25 సెంట్లు తీసుకొని 75 సెంట్లు మేము 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు బాగుంటుందనే ఇచ్చాము. 3 పంటలు పండే భూమి అండి, ఎందుకు ఇచ్చాము మేము? ఈ 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము. అది గ్రహించట్లేదు అసలు. ఎంత సేమ గుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి. మేమంటే మేము ఇక్కడ రైతులను చేసిన పాపం ఏంది? భూములు ఇవ్వటమే మేము చేసిన పాపమా? అదే పాపం అయితే రైతుల్ని మేము భూములు ఇచ్చాము. మా త్యాగం గుర్తించాలిగా. ఎక్కడ కూడా ఓట్లు వేసారుగా, అందరూ వేసారు. ఏతేనేగా మీ ఎమ్మెల్యేలు గెలిచింది, ఏందా గెలవరు కదా. వాళ్ళైనా వచ్చి అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి, మేము ఎక్కడే ఉంచుతామని చెప్పాలండి. జగన్ గారు కూడా మనసు మార్చుకోవాలి. ఇదే అమరావతి, ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచుతామని చెప్పాలి. అదే కోరుతున్నాం. జై అమరావతి, జై జయ అమరావతి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నామంటే జై అమరావతి, జై జై అమరావతి. మామూలుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయాలి, జనాల్లో కూర్చోవాలి. అసలు జనాల దగ్గరికి కనీసం రాను కూడా రావట్లేదు. 2 ఎమ్మెల్యేలు గెలిచారు కదా 29 గ్రామాల్లో, ఎవరు ఒక్కళ్ళు కూడా రాలేదు. రాకపోంగా పైపెచ్చు నిందలేయటం జనం మీద, మమ్మల్ని కూర్చోనియకుండా చేయాల్సిన పనులు చేయండి. చేసి వచ్చి కూకోండి మా దగ్గర. కూకుంటే చేసేదేంటో, లేదా లేదంటారా? మా రైతులకి ఇవ్వండి, మేము చేసుకుంటాం. మా రైతులకి ఇవ్వకుండా మీరు వాళ్ళకి పంచుతామంటే అది కుదిరే పని కాదు.
కుదిరితే మాత్రం మేము మాత్రం అది ఒప్పుకునేది కాదు. మాకు మాత్రం మొత్తం మా శాతాన్నే చెప్పించండి, లేకపోతే మీరు వచ్చి చేయండి. చేయకపోతే రైతులే చేస్తారు. దానికి కాదు, అసలు ముందు మీరు చేయదలుచుకున్నారా చేయదలుచుకోలేదా మాకు ఇంతవరకు తెలియలేదు. మేము ఎంత బాధపడుతున్నామో ఆ దేవుడికి తెలుసు, మాకు తెలుసు. మీరేమో అక్కడ టీవీల్లోనూ రకరకాలుగా ప్రోత్సహిస్తున్నారు. బొజ్జ సత్యనారాయణ గారు ఒకటి అంటారు, మళ్ళీ అవంతి శ్రీనివాస్ ఒకడు అంటాడు, ఇంకొక రకరకాలుగా ఎవరి మన మేము ఎవరి మన కనపడితే ఏదో ఒకటి చేయాలన్న దృష్టితోటి మీరు ఉండారు తప్పితే మమ్మల్ని మాత్రం బతకనివ్వట్లేదు. బతక ఎంతమంది చచ్చిపోతున్నాము, ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నాము, ఆ బాధలు మీరు గుర్తించట్లేదు. మీరు మానవ జన్మేగా ఎత్తింది, మేము కాదు, మేము అక్కడమే ఎత్తలేదుగా. మేము దేవుళ్ళు మంచి అవట్లా, మీరు దేవుళ్ళు కాదు. కానప్పుడు మా దగ్గరికి ఎందుకు రారు? మా దగ్గరకు వచ్చి కూకొని మాట్లాడాలి కదా, మాట్లాడితే కదా మీకు విషయాలు తెలిసేది. మేము చేయాల్సిందేనండి, మాకు ఇక్కడ చేస్తేనే మాకు ఉంటుంది, లేకపోతే మాకు మాత్రం లేదు. ఇక్కడ మాకు అసలు జీవనం పోయింది కదా, జీవనం పోతే మేము ఎట్లా బతకాలి? బతికే విధానమే మాకు తెలియటం లేదే. బతికే ఏం తెచ్చుకొని తినాలి? రోజు పొలం పోయి తెచ్చుకొని ఇంత బండి వచ్చింది ఇంటికి అయ్యాలా? ఇవాళ ఏముంది ఇంట్లో? ఇంట్లో ఏమిటికి ఎవరికి కొరగాటలేదు. మమ్మల్ని మాత్రం కాపాడాల్సింది. మమ్మల్ని మాత్రం కాపాడకుండా రోడ్ని ఈ రకంగా పడేశారంటే మీకు ఏనాటికైనా ఇది శాపమే. మీ బిడ్డ తరానికి శాపం తగలకుండా చూసుకోండి. మీరు ఎంత ప్రోత్సహిస్తారో అంత మాకు మాత్రం టీవీ పోయే వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నామయ్యా. జై అమరావతి, జై జై అమరావతి. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పట్టించకపోతే ఏమైపోవాలండి? మేము రాత్రి పగళ్ళు కష్టపడి రాత్రి పగలు అనకుండా కష్టపడి చేసాము. పొలం స్వచ్ఛందంగా ఇట్లా ఇచ్చామండి. మరి ఇట్లా చేస్తే మా ఏమైపోవాలి? మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము పొలం ఇచ్చాము. మా పొలం తీసుకొని ఇట్లా మమ్మల్ని రోడ్డున పడేశారు. మా పిల్లలు మా అడుగుతున్నారు, తాతయ్య మా వండ పొలం కాస్తా ఇట్లా ఇచ్చారు, మా భవిష్యత్తు ఏం కావాలి, మేమేమైపోవాలి అని మా మనవాళ్ళు మనవరాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండాలి ఇప్పుడు మేము. మేమేం చేయాల్సింది మాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం ఇక్కడ అమరావతి రాజధానిగానే కొనసాగించాలి, లేకపోతే మాత్రం ఇక మేమేమైపోతామో కూడా అసలు అర్థం కాదు. మాకు ఇక్కడ రాజధాని ఉండాలి. జై అమరావతి, జై జై అమరావతి. ఏం చెప్తారు? జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. విజయమ్మ గారు మహిళలకి మొన్న అప్పుడు పాదయాత్రలో చెప్తున్నారు, అదేంటి మహిళలకి రక్షణ లేదు, మహిళలను అగౌరవపరిచే దాంట్లో ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది అని అంటున్నారు. ఇవాళ మేము ఒక రైతులు, సామాన్య రైతులు అన్నమాట, రైతులము రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పొలాలు భూములు ఇచ్చి మేము ఇలా రోడ్ను పడితే మళ్ళీ అవన్నమాట మరి మాకు వర్తించదా? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉంటుందా? అమ్మ విజయమ్మ, నువ్వు గుర్తుంచుకో, మా స్థానంలో ఇలా రోడ్ల మీద పడి నీ పిల్లలు, నీ కూతురు కానీ, నీ మనవరాళ్ళు కానీ ఎవరన్నా ఉండి ఉంటే నువ్వు ఎలా ఉండేదాని ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పటికైనా కళ్ళు తెరిసి నీ కొడుకు చెప్పి మమ్మల్ని మా దగ్గరికి పంపించి అక్కడ మంచి చెడులు ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో చూసి ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పండి. ఒక్కసారి రాజశేఖర్ గారి పాలన వస్తుంది, జగన్ బాబుని గెలిపించుకుందామమ్మా, ఒక్కసారి చూడండి అమ్మా అన్నావు. ఒక్కసారి చూస్తే ఏం చేశాడో మమ్మల్ని ఒక్కసారి ఆలోచించుకో. అయినా జగన్ గారు, మీరైనా, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎవరు మీరు? మేము ఎన్నుకుంటే వచ్చావు, మా అనుమతి లేకుండా మేము పొలాలు ఇచ్చాం, మేము హక్కుదారులు, 5 కోట్ల ఆంధ్రులు హక్కులు, వాళ్ళ కోసం మా కోసం ఇచ్చాం. మా అనుమతి లేకుండా మీరు ఎవరు? అసలుకి మీరు మార్చడానికి మీకేం హక్కు ఉంది? మేము వేసుకుంటే మేము ఎన్నుకుంటే వచ్చిన వాడివి, లేకపోతే ఎక్కడుండేవాడివో, ఎక్కడికి వెళ్ళేవాడివో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. ఎప్పటికైనా మర్యాదగా ఉంటుంది, వచ్చి మా దగ్గరికి వచ్చి ఆలోచించుకొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి. అప్పటి వరకు మేము ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. జై అమరావతి.